మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ పిల్లలు, ఈరోజు వీడియోలో మనం యూనిట్ 8 ఏంటంటే టుగెదర్ వి పుల్. అంటే పుల్ చేయడం అంటే ఏంటి? లాగడం అన్నమాట, పైకి లాగడం. టుగెదర్ అంటే అందరూ కలిసి. దీని గురించి ఒక స్టోరీ ఇచ్చారు, అదేంటి ఇప్పుడు మనం రీడ్ చేద్దాం. టుగెదర్ వి పుల్. అప్పు వాంటెడ్ టు గ్రో క్యారెట్స్. అప్పు అనే అబ్బాయి ఏం గ్రో చేయాలనుకున్నాడు? వేటిని పెంచాలనుకున్నాడు? క్యారెట్స్ని పెంచాలి, గ్రో చేయాలనుకున్నాడు. హీ ప్లాంటెడ్ క్యారెట్ సీడ్స్ ఇన్ ద గార్డెన్. అప్పుడు ఏం చేశాడు? క్యారెట్లు రావాలంటే, క్యారెట్లు పెంచాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? క్యారెట్ సీడ్స్ వేయాలి. అలానే అప్పు ఏం చేశాడు? హీ ప్లాంటెడ్ క్యారెట్ సీడ్స్ ఇన్ ద గార్డెన్. మనం ఎక్కడ పెంచుతాం మొక్కల్ని? ఏ మొక్కలైనా మనం గార్డెన్లో పెంచుతాం కదా, అలానే గార్డెన్లో క్యారెట్ సీడ్స్ని వేశాడు అప్పు. సూన్ దేర్ వర్ మెనీ క్యారెట్స్ ఇన్ ద గార్డెన్. త్వరలోనే ఏమైనాయంట, ఆ విత్తనాలు వేసాడు కదా, సీడ్స్ వేసాడు కదా, విత్తనాలు కాస్త క్యారెట్లా వచ్చాయంట, క్యారెట్లు అవయ్యంట తొందరగానే. సూన్ దేర్ వర్ మెనీ క్యారెట్స్ ఇన్ హిస్ గార్డెన్. ఆ విత్తనాలు అన్నీ వేయడం వల్ల చాలా క్యారెట్స్ వచ్చేసాయంట విత్తనాల నుండి కొన్ని రోజులకి. అప్పు అండ్ హిస్ ఫ్రెండ్స్ పుల్ ద క్యారెట్స్ అవుట్. ఇంకా అప్పు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి క్యారెట్స్ని బయటకు లాగుతున్నారంట. క్యారెట్స్ ఎక్కడ తయారవుతాయి? భూమిలోనే కదా ఉంటాయి, మట్టిలో ఉంటాయి. సీడ్స్ మనం భూమిలో మట్టిలో పాకితే ఏమవుతాయి? అవి క్యారెట్స్ లాగా మట్టిలోనే ఉంటాయి. క్యారెట్స్ అంటే సాయిల్ లోపల వస్తాయి అన్నమాట. క్యారెట్స్ దుంప కదా, అది క్యారెట్ అనేది దుంప కదా, అందుకని సాయిల్ లోపల వస్తాయి. ఏం చేస్తారంట, అప్పు అండ్ హిస్ ఫ్రెండ్స్ పుల్ ద క్యారెట్స్ అవుట్. అప్పు ఇంకా తన స్నేహితులతో కలిసి క్యారెట్స్ని పైకి లాగుతున్నాడంట, మట్టిలోంచి పైకి లాగుతున్నాడంట క్యారెట్స్ని. అప్పు వాజ్ నాట్ ఏబుల్ టు పుల్ వన్ బిగ్ క్యారెట్ అవుట్. అప్పు గంట అన్ని క్యారెట్స్ లాగారంట వాళ్ళు ఫ్రెండ్స్తో కలిసి. ఒక పెద్ద క్యారెట్ మాత్రం లాగడం చాలా కష్టమైందంట అప్పుకి. ఇక్కడ చూడండి, ఇంకా అప్పు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి క్యారెట్ ఎలా లాగుతున్నారు చూసారా? ఇలా భూమిలోంచి పైకి పుల్ చేస్తున్నారనమాట. అప్పు వాజ్ నాట్ ఏబుల్ టు పుల్ వన్ బిగ్ క్యారెట్ అవుట్. ఒక పెద్ద క్యారెట్ని మాత్రం అప్పు పైకి లాగలేకపోయాడంట, అంటే అంత పెద్దదే ఉందన్నమాట క్యారెట్. హీ ట్రైడ్ అండ్ ట్రైడ్ దెన్ హీ కాల్డ్ మీనా. చాలా ట్రై చేశాడంట ఒకడే లాగడానికి, చాలా ట్రై చేశాడంట, కానీ తన వల్ల కాకపోవడం వల్ల మీనాని హెల్ప్ కోసం పిలిచాడంట. హీ కాల్డ్ మీనా ఫర్ హెల్ప్. మీనా ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి అన్నాడంట ఎవరు? అప్పు. కాంట్ యూ పుల్ ద క్యారెట్ అవుట్ ఆస్క్డ్ మీనా. నువ్వు క్యారెట్ని బయటకు లాగలేకపోతున్నావా అని అడిగింది మీనా. నో దిస్ క్యారెట్ ఐ థింక్ ఈజ్ బిగ్. నేను లాగలేకపోతున్నాను, ఎందుకని? ఐ థింక్ ఇది పెద్ద క్యారెట్ అనుకుంటా, లోపల పెద్ద క్యారెట్ ఉండి ఉంటుంది, అందుకని నేను లాగలేకపోతున్నాను అని చెప్పేసి అప్పు అన్నాడంట మీనాతో. ఐ కెనాట్ పుల్ ఇట్ అవుట్. నేను పైకి దానిని లాగలేకపోతున్నాను అని చెప్పేసి అన్నాడంట. ప్లీజ్ హెల్ప్ మీ అని అన్నాడంట. నాకు హెల్ప్ చేయి, మన ఇద్దరం కలిసి లాగుదాం అని చెప్పేసి అన్నాడంట. సెట్ అప్పు. ఎవరితో చెప్పాడు అప్పు ఇదంతా? నా వల్ల కావట్లేదు లాగడం, నువ్వు హెల్ప్ చేయని చెప్పేసి మీనాని హెల్ప్ అడిగాడంట. ఇక్కడ చూడండి, మీనా అప్పు కలిసి ఇక్కడ క్యారెట్ని పుల్ చేస్తున్నారు. తర్వాత ఏమైందంట, మీనా పుల్ అప్పు అండ్ అప్పు పుల్ ద క్యారెట్. అప్పు ఏం చేశాడంట, క్యారెట్ని పట్టుకున్నాడంట అప్పు. మీనా ఏం చేస్తుందంట, అప్పుని పట్టుకుని లాగుతుందంట. ఇలా అన్నమాట, క్యారెట్ని అప్పు పట్టుకున్నాడు. అప్పుని ఎవరు పట్టుకున్నారు? మీనా పట్టుకుని లాగుతుందంట. ఇద్దరు కలిసి లాగడానికి ట్రై చేస్తున్నారంట. బట్ దే కుడ్ నాట్ పుల్ ద క్యారెట్ అవుట్. వాళ్ళిద్దరూ లాగినా కానీ క్యారెట్ మాత్రం బయటికి లాగలేకపోయారంట. హీ పుల్డ్ మీనా, మీనా పుల్డ్ అప్పు అండ్ అప్పు పుల్ ద క్యారెట్. బట్ దే కుడ్ నాట్ పుల్ ద క్యారెట్ అవుట్. ఏమైందంట, హీ పుల్డ్ మీనా, మీనా పుల్డ్ అప్పు. ఫస్ట్ ఏమైందంట, అప్పు ఇంకా మీనా కలిసి లాగడానికి ట్రై చేస్తారు, రాలేదు. దెన్ అభి కేమ్ దేర్. అభి అన్న అబ్బాయి వచ్చాడంట. వాళ్ళిద్దరూ ట్రై చేస్తారు కానీ అవ్వలేదు. అభి వచ్చాడంట, హీ పుల్డ్ మీనా. అప్పుడు అప్పు ఏం చేస్తున్నాడు, క్యారెట్ పెట్టుకుని లాగుతున్నాడు.
మరి మీనా ఏం చేస్తుంది? అప్పుని పట్టుకుంది క్యారెట్ని లాగడానికి. వాళ్ళిద్దరికి రాకపోవడం వల్ల అభి ఏం చేశాడు? మీనాని పట్టుకుని లాగుతున్నాడు. ఇక్కడ చూడండి, ముగ్గురు క్యారెట్ని అప్పు పట్టుకున్నాడు. అప్పుని ఎవరు పట్టుకుని లాగుతున్నారు? మీనా. నెక్స్ట్ అభి కూడా వచ్చి వాళ్ళిద్దరికీ హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. దెన్ అభి కేమ్ దేర్, హీ పుల్ మీనా, మీనా పుల్ అప్పు, అండ్ అప్పు పుల్ ద క్యారెట్, బట్ దే కుడ్ నాట్ పుల్ ద క్యారెట్ అవుట్. వాళ్ళు ముగ్గురు ట్రై చేసినా కానీ క్యారెట్ బయటకు రావట్లేదు అనమాట. పెద్ద క్యారెట్ కదా, అందుకని క్యారెట్ బయటికి భూమిలోంచి రావట్లేదు. స్నూపీ కేమ్ దేర్, స్నూపీ చూడండి ఇక్కడ. స్నూపీ అనేది చిన్న డాగ్. స్నూపీ అనేది ఇక్కడ డాగ్. స్నూపీ కేమ్ దేర్, స్నూపీ వచ్చి ఏం చేస్తుందంట? స్నూపీ పుల్ అభి. ఇప్పుడు స్నూపీ అభిని పట్టుకుని లాగుతుందంట. అభి పుల్ మీనా, మీనా పుల్ అప్పు, అప్పు పుల్ ద క్యారెట్, దే పుల్ అండ్ పుల్. వాళ్ళు అలా పట్టుకుని లాగుతూ ఉన్నారండి. చూడండి, స్నూపీ ఎవరిని లాగుతుంది? అభిని పట్టుకుని లాగుతుంది. అభి ఎవరిని పట్టుకున్నాడు? మీనాని. మీనా ఎవరిని పట్టుకుంది? మరి అప్పుని పట్టుకుంది. అప్పు ఇక్కడ క్యారెట్ని పట్టుకుని లాగుతూ ఉన్నాడు అనమాట. దే పుల్ అండ్ పుల్, ఎట్ లాస్ట్ ద క్యారెట్ కేమ్ అవుట్. ఇది చూడండి, వీళ్ళు ఇలా లాగి లాగి పడిపోయాడు కూడా అప్పు అయితే. చూడండి, అందరూ ఇలా పడిపోయి అలసిపోయి పడుకున్నారు, పడిపోయారు. ఇక్కడ మొత్తానికి స్నూపీ కూడా హెల్ప్ చేయడం వల్ల క్యారెట్ భూమి నుండి బయటకు వచ్చింది. దే క్యారీడ్ ద క్యారెట్ హోమ్ అండ్ గేవ్ ఇట్ టు అప్పుస్ మదర్. వాళ్ళు క్యారెట్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారంట? చూడండి, క్యారెట్ ఎలా బయటకు తీశారు కదా, క్యారెట్ తీసిన తర్వాత ఎవరికి ఇచ్చారంట తీసుకెళ్ళి? ఇంకా చూడండి, క్యారెట్ తీసుకెళ్ళి అప్పు వాళ్ళ మదర్కి ఇచ్చారంట. దే క్యారీడ్ ద క్యారెట్ హోమ్ అండ్ గివ్ ఇట్ టు అప్పుస్ మదర్. షీ మేడ్ క్యారెట్ హల్వా. అప్పుస్ మదర్ ఏం చేశారంట? క్యారెట్ హల్వాని తయారు చేశారంట. క్యారెట్ హల్వా మీరు ఎప్పుడైనా తిన్నారా? అలానే క్యారెట్ హల్వా క్యారెట్తో తయారు చేస్తారు కదా, వీళ్ళు పెంచిన క్యారెట్ తోటి వాళ్ళ మమ్మీకి తీసుకెళ్ళివ్వడం వల్ల ఆవిడ క్యారెట్ హల్వా తయారు చేసి ఇచ్చారంట. ఆల్ ఆఫ్ దెమ్ షేర్డ్ ఇట్. అందరూ కలిసి ఆ క్యారెట్ హల్వాని తిన్నారంట. వావ్, ద హల్వా ఈజ్ టేస్టీ. అప్పు జంప్డ్ ఇన్ జాయ్. అప్పుకి క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం. అది తన పెంచుకున్న, తనే కదా మొత్తానికి విత్తనాలు వేసి క్యారెట్ వచ్చిన తర్వాత తను తెచ్చిచ్చాడు. తన వేయడం వల్ల ఇంకా చాలా హ్యాపీగా, క్యారెట్ చాలా టేస్టీగా ఉందని చెప్పి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట అప్పు. ఇక్కడ చూడండి, అందరూ షేర్ చేసుకుని తింటున్నారు హల్వా. ఇది మనకి స్టోరీ అనమాట. ఇప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ ఇచ్చారు, అవి ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం స్టోరీ చదువుకున్నాం కదా, ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారంటే, అప్పు కాల్స్ మీనా ఫర్ హెల్ప్. ఇది ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ అంటే ఏంటి? అది కరెక్ట్ స్టేట్మెంట్ అయితే ట్రూ, టీ అని రాయాలి. అదే తప్పు అంటే, అలా కాదు స్టోరీలో మనం చెప్పుకో, అలా చెప్పుకోలేదు వేరేగా చెప్పుకున్నాం తప్పు అని అనిపిస్తే మనకి ఏం రాయాలి? ఫాల్స్, ఎఫ్ అని రాయాలి. అప్పు కాల్స్ మీనా ఫర్ హెల్ప్. ఫస్ట్ క్యారెట్ని అప్పు లాగడానికి ట్రై చేశాడు, రాకపోయేసరికి మీనాని హెల్ప్ కోసం పిలిచాడు కదా, అది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. అప్పు కాల్స్ మీనా ఫర్ హెల్ప్ అది కరెక్ట్ కాబట్టి, ట్రూ స్టేట్మెంట్ కాబట్టి టీ అని రాయాలి, టీ. నెక్స్ట్ ఏమిచ్చారు? స్నూపీ డస్ నాట్ హెల్ప్ అప్పు. స్నూపీ అప్పుకి హెల్ప్ చేయలేదంట. ఇది ట్రూ ఆర్ ఫాల్సా? స్నూపీ అప్పుకి హెల్ప్ చేస్తుంది. ఎలాగా? అప్పు మీనాని పిలిచాడు, తర్వాత అభి వచ్చాడు, వీళ్ళందరికీ ఎవరు హెల్ప్ చేశారు? స్నూపీ హెల్ప్ చేసింది కాబట్టి అప్పుకు కూడా స్నూపీ హెల్ప్ చేసినట్టే కదా. ఇక్కడ ఏమంటున్నారు? డస్ నాట్ హెల్ప్ అంటే హెల్ప్ చేయలేదు అంటున్నారు, కాబట్టి అది ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట, రాంగ్ స్టేట్మెంట్, కాబట్టి ఎఫ్ అని రాయాలి. నెక్స్ట్ది, క్యారెట్ గ్రోస్ అబౌవ్ ద సాయిల్. క్యారెట్ ఎక్కడ గ్రో అవుతుంది? అబౌవ్ ద సాయిలా? ఇది కరెక్టా రాంగా? క్యారెట్ గ్రోస్ బిలో ద, అంటే అండర్ ద సాయిల్. క్యారెట్ గ్రోస్ అండర్ ద సాయిల్ అనేది కరెక్ట్. ఇక్కడ అబౌవ్ ద సాయిల్ అంటారు అంటే ఏంటి? భూమి పైన, మట్టి పైన క్యారెట్ గ్రో అవ్వదు, మట్టి లోపల, దుంప కదా మట్టి లోపలే గ్రో అవుతుంది, కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. క్యారెట్ గ్రోస్ అబౌవ్ ద సాయిల్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్. మరి ట్రూ స్టేట్మెంట్ ఏమవుతుంది? క్యారెట్ గ్రోస్ అండర్ ద సాయిల్, అది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. ఇది ఏమవుతుంది? ఫాల్స్. నెక్స్ట్ ఏంటి? అమ్మ మేక్స్ క్యారెట్ హల్వా.
అమ్మ మేక్స్ క్యారెట్ హల్వా. ఇది ట్రూ స్టేట్మెంట్. మనం చదువుకున్నాం కదా స్టోరీలో అప్పూస్ మదర్ మేక్స్ క్యారెట్ హల్వా అని చెప్పుకున్నాం. అమ్మ మేక్స్ క్యారెట్ హల్వా ఇది ట్రూ స్టేట్మెంట్ కాబట్టి టీ అని రాయాలన్నమాట. ఇలా మన స్టోరీని బేస్ చేసుకుని ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అభి అంట వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాడంట. తను కొన్ని వెజిటబుల్స్ని కొన్నాడంట. వాటి పేర్లు ఏంటో మనం ఇక్కడ మనకు పిక్చర్స్ ఇచ్చారు, వాటి పేర్లు ఏంటో రాద్దాం. ఓకేనా? అభి ఈజ్ ఇన్ ద వెజిటబుల్ మార్కెట్, హీ బైస్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు. ఇది చూడండి, ఇది ఏంటి పిక్చరు కనిపిస్తుందా? పిక్చర్లో ఉన్నది ఏంటి వెజిటబుల్? ఫస్ట్ది ఇది వచ్చి బీట్రూట్. బీట్రూట్ స్పెల్లింగ్ ఏంటి? బీట్రూట్ BEETROOT. బీట్రూట్. బీట్రూట్ స్పెల్లింగ్ ఏంటి? BEETROOT. బీట్రూట్ మీరు ఎప్పుడైనా తిన్నారా? అది ఎలా ఉంటుంది పైన? అది ఒక రకమైన దుంప. క్యారెట్ లానే అది కూడా దుంప. బీట్రూట్ దుంప జాతికి సంబంధించింది. లోపల ఎలా ఉంటుంది? తొక్క చెక్కిన తర్వాత రెడ్ కలర్లో ఉంటుంది. దాని జ్యూస్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది. బ్లడ్ పడడానికి మంచిదని చెప్పి చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు ఈ బీట్రూట్ని. అది ఫస్ట్ బీట్రూట్ కొన్నాడు. నెక్స్ట్ ఏంటి? ఇదేంటి చెప్పండి. రెడ్ కలర్లో ఉంది, పైన గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదేంటిది? అదేంటంటే టొమాటో. టొమాటోస్ కూడా కొన్నాడు అన్నమాట. టొమాటో స్పెల్లింగ్ ఏంటి? TOMATO. టొమాటో స్పెల్లింగ్ ఏంటి? TOMATO. నెక్స్ట్ ఇంకే కొనడంట. ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్చర్లో ఏమిచ్చారు ఇక్కడ? అదేంటంటే పొటాటో. పొటాటో స్పెల్లింగ్ ఏంటి? POTATO. పొటాటో స్పెల్లింగ్ ఏంటి? POTATO. పొటాటో. ఏమేమి కొనడంట? బీట్రూట్ కొనడంట, టొమాటో, ఇంకా పొటాటో కూడా కొనడంట. నెక్స్ట్ ఇదేంటి తెలుసా? ఇది వంకాయ. చూసారా పిక్చర్లో ఎలా ఉందో వంకాయ. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? బ్రింజాల్. బ్రింజాల్ అంటారు. BRINJAL. BRINJAL. బ్రింజాల్. నెక్స్ట్ ఇంకా ఏం కొన్నాడంట? క్యాబేజ్. ది క్యాబేజ్. క్యాబేజ్ స్పెల్లింగ్ ఏంటి? CABBAGE. క్యాబేజ్ స్పెల్లింగ్ ఏంటి? CABBAGE. క్యాబేజ్. నెక్స్ట్ ఇంకేం కొన్నాడంట? ఇది చూడండి, ఒక చిన్న దుంపలాగా ఉండి ఇది, పైన ఆకులు ఉన్నాయి. చూస్తే దీన్ని ఏమంటారు తెలుసా? దీన్ని టర్నిప్ అంటారు. ఇంగ్లీష్లో ఏంటో తెలుసా ఈ వెజిటబుల్ పేరు? ఎర్ర ముల్లంగి అంటారు దీన్ని. టర్నిప్ అంటే ఎర్ర ముల్లంగి. టర్నిప్ TURNIP. టర్నిప్. నెక్స్ట్ ఇంకా ఏం కొన్నాడంట? ఇక్కడ చూడండి, ఇదేం తెలుసా? రాడిష్. రాడిష్ని ఏమంటారు? ముల్లంగి అంటారు తెలుగులో. మరి టర్నిప్ అంటే ఎర్ర ముల్లంగి. రాడిష్ కొన్నాడంట. RADISH. రాడిష్ ఎలా ఉంటుంది? పొడవుగా, అది ఒక దుంప. అదే టర్నిప్ అంటే ఎలా ఉంటుంది? చిన్నగా, ఇంత చిన్నగా ఉంటుంది అనమాట. పైన లీవ్స్లో గ్రీన్ కలర్ లీవ్స్లో ఉంటాయి. అది ఎర్ర ముల్లంగి అంటాం తెలుగులో. ఇంకేం కొన్నాడంట? ఇక్కడ చూడండి, క్యారెట్. ఫైనల్గా క్యారెట్ కూడా కొన్నాడంట. CARROT. ఏమేమి కొన్నాడంట? బీట్రూట్. బీట్రూట్ స్పెల్లింగ్ ఏంటి? BEETROOT. బీట్రూట్. నెక్స్ట్ టొమాటో. టొమాటోని ఏమంటాం తెలుగులో? కూడా టొమాటో అని అంటాం కదా. TOMATO. పొటాటోని బంగాళాదుంపని పొటాటో అంటాం. పొటాటో స్పెల్లింగ్ ఏంటి? POTATO. పొటాటో. నెక్స్ట్ బ్రింజాల్. బ్రింజాల్ అంటే ఏం తెలుసా? వంకాయని బ్రింజాల్ అంటాం. BRINJAL. క్యాబేజ్. క్యాబేజ్ని కూడా తెలుగులో క్యాబేజీని అంటాం. CABBAGE. టర్నిప్ అంటే ఏంటి చెప్పుకున్నాం? ఎర్ర ముల్లంగి. TURNIP. రాడిష్ అంటే ముల్లంగి. RADISH. నెక్స్ట్ ఫైనల్గా క్యారెట్. CARROT. నెక్స్ట్ ఏంటంటే అప్పు అంట వాళ్ళ మదర్ని క్యారెట్ హల్వా తయారు చేయమని అడిగాడంట. వాటికి ఏమేమి ఐటమ్స్ కావాలని మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఐటమ్స్ కొన్ని ఇచ్చారు. వాటిలో క్యారెట్ హల్వా తయారు చేయడానికి ఏమేమి కావాలని రాయాలన్నమాట.
Appu asked his mother to make halwa. His mother said yes. Appu wanted to help her mother to make a list of things needed to make halwa. Tanu konni items kavali kada carrot halwa tayar cheyalante tanu list tayar cheyadamlo ante items list tayar cheyadamlo vaada mother help cheyalani anukunnadu ante appu. Read the following. Ikkada icchara chusara avi read chesi and pick out the things we need to make halwa. అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఏమేంటి, చాలా ఐటమ్స్ ఇచ్చారు. అందులో క్యారెట్ తయారు చేయడానికి కొన్ని ఐటమ్స్ మాత్రమే సరిపోతాయి. అవేంటో మనం పిక్ చేసి రాయాలన్నమాట. ఏమేమి ఇచ్చారు? షుగర్. షుగర్ కావాలా క్యారెట్ హల్వాకి? షుగర్ కావాలి. క్యారెట్ హల్వా అనేది స్వీట్ కదా, కంపల్సరీ మనం షుగర్ యూజ్ చేస్తాం క్యారెట్ హల్వాలో. కాబట్టి ఫస్ట్ ఏంటి, షుగర్, SUGAR షుగర్. నెక్స్ట్ అంట బిట్టర్ గార్డ్ అంట. బిట్టర్ గార్డ్ కావాలా మన క్యారెట్ హల్వాకి? నో, బిట్టర్ గార్డ్ అవసరం. బిట్టర్ గార్డ్ అంటే ఏంటి? కాకరకాయ. బిట్టర్ గార్డ్ అంటే కాకరకాయ కదా. కాకరకాయ ఎందుకు? స్వీట్ కదా ఇది, కాకరకాయ చేదుగా ఉంటుంది. కానీ బిట్టర్ గార్డ్ క్యారెట్ హల్వాకి అవసరం లేదు, కాబట్టి ఇది అవసరం లేదు. షుగర్ కావాలి. నెక్స్ట్ ఇంకేం కావాలి? క్యారెట్. క్యారెట్ హల్వా కంపల్సరీ క్యారెట్ కావాలి కదా. క్యారెట్, క్యారెట్ కూడా కావాలి. CARROT క్యారెట్. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ ఎందుకు? సాల్ట్ అవసరం లేదు. షుగర్ మనం స్వీట్స్ చేసినప్పుడు సాల్ట్ యూజ్ చేయం కదా, సాల్ట్ కూడా అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఆయిల్. ఆయిల్ కూడా అవసరం లేదు, ఎందుకంటే క్యారెట్ హల్వా అనేది ఘీతో తయారు చేస్తారు, కాబట్టి ఆయిల్ కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి? ఘీ. ఘీ కూడా కంపల్సరీ కావాలన్నమాట క్యారెట్ హల్వాకి, కాబట్టి ఘీ, GHEE ఘీ. ఘీ అంటే నెయ్యి. స్టవ్. స్టవ్ కంపల్సరీ కావాలి కదా, ఏ ఐటెం చేసినా స్టవ్ అనేది కావాలి. స్టవ్ మీద కదా మనం చేస్తాం. స్టవ్ మీద ఏం చేస్తాం? బౌల్ పెట్టి తయారు చేస్తాం ఏదైనా కానీ. కాబట్టి స్టవ్ కంపల్సరీ, కాబట్టి స్టవ్ అని రాస్తున్నాను. STOVE స్టవ్. ఇంకా ఏం కావాలి ఏదైనా తయారు చేయడానికి, క్యారెట్ హల్వా తయారు చేయాలంటే? వాటర్. వాటర్ అవసరం లేదు, వాటర్ వేయమన్నమాట క్యారెట్ హల్వాలో. మిల్క్ వేసి తయారు చేస్తారు క్యారెట్ హల్వా అనేది, కాబట్టి వాటర్ రాంగ్, వాటర్ అవసరం లేదు. తర్వాత ఏంటి? మిల్క్. మిల్క్ కూడా కంపల్సరీ అన్నమాట క్యారెట్ హల్వాకి, కాబట్టి మిల్క్, MILK మిల్క్. నెక్స్ట్ ఏంటి? స్పూన్. స్పూన్ కూడా కావాలి కదా, స్పూన్తో కలుపుతాం కదా మనం ఏదైనా ఏ వంటకమైనా కానీ, స్పూన్ కంపల్సరీ కావాలి మనకి, కాబట్టి స్పూన్, SPOON. నెక్స్ట్ ఏంటి? మిల్క్ కావాలి, స్పూన్ కావాలి. నెక్స్ట్ టామరిండ్. టామరిండ్ అంటే ఏంటి తెలుసా? చింతపండు. చింతపండు కావాలా హల్వాకి? అవసరం లేదు. చింతపండు పులుపు అంటే పుల్లగా కావడానికి మనకి టామరిండ్ యూజ్ చేస్తాం, కానీ మన స్వీట్ కదా ఇక్కడ టామరిండ్ అవసరం లేదు. నో. నెక్స్ట్ బౌల్ కావాలి. దేనికైనా ఏ వంట చేసినా మనం బౌల్ కావాలి కదా కంపల్సరీ. బౌల్. బౌల్ కూడా కావాలి. BOWL బౌల్. నెక్స్ట్ ఏంటి? డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ కూడా కావాలి హల్వాలోకి. స్వీట్స్లోకి డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తారు కదా, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేస్తాం అన్నమాట క్యారెట్ హల్వాలో, కాబట్టి మనకి డ్రై ఫ్రూట్స్ కూడా కావాలి. DRYFRUITS డ్రై ఫ్రూట్స్. ఏమేం కావాలి క్యారెట్ హల్వాకి? షుగర్, క్యారెట్, ఘీ, స్టవ్, మిల్క్, స్పూన్, బౌల్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ కూడా క్యారెట్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు అన్నమాట. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి.